ఫ్రెండ్స్ మన శరీరంలో నీరు అనేది అరవై ఐదు శాతం కంటే ఎక్కువగానే ఉంటుంది ఈ విషయం మనందరికీ తెలిసిందే అందుకే మన శరీరం హెల్తీగా ఉండాలి అంటే నీరు అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది కానీ చాలామంది అదే నీటిని సరైన పద్ధతితో సరైన సమయంలో తీసుకోవడం లేదు అలా తీసుకోకపోవడం వల్ల అనేక రకాలుగా అనారోగ్యాలకు గురి కావాల్సి వస్తుంది అవి ఏంటివంటే చర్మ సమస్యలు గుండె సంబంధిత వ్యాధులు కిడ్నీ సమస్యలు అలాగే మోకాల నొప్పులు మలబద్ధకం ఇలా అనేక రకాల అనారోగ్యాలకు గురి కావాల్సి వస్తుంది బాధాకరమైన విషయం ఏమిటంటే తొంభై తొమ్మిది శాతం మంది సరైన పద్ధతితో సరైన సమయంలో నీటిని తీసుకోవడం లేదు అలా తాగడం వల్ల నీటితో వచ్చే లాభాల కన్నా నీటితో వచ్చే సమస్యలే ఎక్కువ అవుతున్నాయి సో ఫ్రెండ్స్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా సరైన పద్ధతి ఏంటో అయితే చూస్తూనే ఉండండి ఈ వీడియోని దిస్ ఇస్ సూ వెల్కమ్ టు మై ఛానల్ అనేది మన శరీరానికి చాలా ప్రాముఖ్యత వహిస్తుంది నీరు సరిగా తీసుకోకపోతే మనం తీసుకునే ఆహారంలో ఉండే న్యూట్రియన్స్ మన బాడీ సరిగా తీసుకోలేదు నీరు ఎంత ముఖ్యమైనప్పటికీ ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదు నేను మీకు తెలియజేస్తాను ఈ వీడియో ద్వారా తప్పుగా తాగుతున్న పద్ధతి నుంచి కరెక్ట్గా తాగే పద్ధతి ఏంటో ఈ వీడియో పూర్తిగా చేశాక మీకే అర్థమవుతుంది తిన్న తర్వాత తినకముందు చాలామంది బరువు తగ్గడం కోసం అన్నం తినే ముందు ఎక్కువగా నీరు తాగుతారు ఎందుకంటే ఎక్కువ నీరు తాగితే అన్నం తక్కువగా తింటారు కాబట్టి ఇలా చేయడం చాలా తప్పు ఇంకో విషయం ఏంటంటే కొంతమంది అన్నం తింటూ నీరు తా నీరు తాగుతూ ఉంటారు అలాగే అన్నం తిన్నాక ఎక్కువగా నీరు తీసుకుంటారు ఇలా చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ పే చేయాల్సి వస్తుంది ఎలా అంటే మనం అన్నం తీసుకున్నప్పుడు మన బాడీ టెంపరేచర్ అనేది పెరుగుతుంది ఎందుకంటే మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి మనం అధికంగా నీటిని తీసుకోవడం వల్ల మనం తీసుకునే ఆహారం జీర్ణం కాదు అలా జీర్ణం కాకపోతే తీసుకునే ఆహారము మన బాడీ సరిగా అబ్జర్వ్ చేసుకోలేదు అలా అబ్జర్వ్ చేసుకోకపోవడం వల్ల అనేక సమస్యలు గురి కావాల్సి వస్తుంది ముఖ్యంగా మలబద్ధకం కడుపు నొప్పి ఇలా అనేక రకాల సమస్యలకు గురి కావాల్సి వస్తుంది వీటి వల్ల తలనొప్పి కూడా వస్తుంది ముఖ్యంగా ఆయుర్వేదంలో ఏం రాయబడిందంటే అన్నం తిన్న తర్వాత నీటిని తాగితే విషంతో సమానమని రాయబడింది అంటే అన్నం తిన్న తర్వాత నీటిని తాగితే అనేక రకాలుగా దాదాపుగా వంద రకాలుగా అనారోగ్యాలకు గురి కావాల్సి వస్తుందని ఆయుర్వేదంలో రాయబడింది అందుకే ఫ్రెండ్స్ మీకు నేను తెలియజేస్తున్నాను అన్నం తిన్న తర్వాత అన్నం తినకముందు అధికంగా నీటిని తీసుకోదండి తప్పని పరిస్థితులైతే ఓకే నీటిని వేగంగా తీసుకోవడం ఈనాటి ఉరుకుల పరుగుల జీవితంలో నీటిని చాలా వేగంగా తాగుతుంటారు మీకు తెలుసా నీటిని వేగంగా తాగితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని మీకు తెలుసా మన శరీరంలోకి నీరు వెళ్ళే విధానాన్ని బట్టి కూడా మన శరీరంలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి మనం వేగంగా నీటిని తీసుకోవడం వల్ల మన బాడీ అనేది యాక్సెప్ట్ చేయలేదు అందుకే వేగంగా వాటిని బయటికి పంపిస్తుంది అలాగే ఫిల్టర్ కూడా సరిగా చేయలేదు ఇలా ఫిల్టర్ సరిగా చేయకపోవడం వల్ల మనకు అనేక అనారోగ్యాలకు గురి కావాల్సి వస్తుంది మన కడుపు ఉంటుంది యాసిడిటీగా అలాగే సలైవా ఉంటుంది బేసిక్గా అందుకే అందుకే వేగంగా నీటిని తీసుకోవడం వల్ల మన సలైవా అనేది వాటర్తో మిక్స్ కాదు అలా మిక్స్ కాకపోవడం వల్ల మనకు ఎక్కువ కడుపులో మంట యాసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకే నీటిని నిదానంగా తాగండి నిదానంగా తాగడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మన నోట్లో ఉండే సలైవ వాటర్తో మిక్స్ అయ్యి కడుపులోకి వెళ్తుంది అలా మిక్స్ అయ్యి కడుపులోకి వెళ్తే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి కూలింగ్ వాటర్ని అధికంగా తీసుకోవడం ఫ్రెండ్స్ మనం బాగా ఎండకు తిరిగి వచ్చి ఇంటికి వచ్చాక కూలింగ్ వాటర్ ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ తాగితే ఆ ఫీలింగే వేరు కానీ అలా తాగడం వల్ల చాలా సమస్యలు ఎదురవాల్సి వస్తుంది ముఖ్యంగా గొంతు దెబ్బతింటుంది అలాగే మన జీర్ణాశయంలో ఉండే జీర్ణరసాలు కూడా దెబ్బతింటాయి అలాగే బ్లడ్ ప్రెషర్ని పెంచుతుంది మనం తీసుకునే ఆహారంలో ఉండే ఫ్యాట్ని సాలిడ్గా మారుస్తుంది కానీ ఎండలో బాగా తిరిగి వచ్చాక వేడి నీళ్లు అయితే తగలేం కదా అందుకని ఒక మట్టి కుండను తెచ్చుకోండి ఎందుకంటే మట్టి కుండ అనేది న్యాచురల్గా వాటర్ని కూల్ చేస్తుంది మన హెల్త్కి కూడా చాలా బాగుంటుంది నీటిని అధికంగా తీసుకోవడం చాలామంది మీరు చూసే ఉంటారు నీటిని అధికంగా తీసుకుంటుంటారు ఎవరో చెప్పినట్టుగా అంటే ఇప్పుడు ఐదు లీటర్లు తాగాలి ఆరు లీటర్లు తాగాలి నీరు ఎక్కువగా తీసుకుంటే మన శరీరం చాలా హెల్దీగా ఉంటుందని నిజమే నీరు ఎక్కువ తీసుకుంటే మన శరీరం హెల్దీగా ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి అధికంగా తీసుకుంటే అమృతమైన విషమవుతుంది అధికంగా నీటిని తీసుకోవడం వల్ల సెల్స్లోకి వాటర్ చేరుతుంది అలాగే మన బ్రెయిన్ సెల్స్లోకి వాటర్ చేరితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని నీటిని ఎంత కావాలంటే అంతే తీసుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి మన శరీరంలో నీటి శాతం తగ్గితే మన శరీరం ఏదో విధంగా మనకి హిండిస్తుంది అంటే యూరిన్ ఎల్లోగా రావడం మన చర్మం పొడి పొడిబాడిపోవడం అలాగే పెదాలు పగలడం ఇలాంటివి అనమాట చివరగా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చేసే తప్పు ప్రతి ఒక్కరు చేసే తప్పు నిలబడి నీటిని తాగడం ఈ కాలంలో ప్రజలు ఎంత బిజీ అయిపోయారంటే కనీసం నీటిని కూడా కూర్చొని తాగలేనంత బిజీ అయిపోయారు చాలామంది నిలబడి తాగుతుంటారు అలాగే కొంతమంది నడుస్తూ కొంతమంది అయితే మరీ ఘోరంగా పరిగెడుతూ కూడా నీరు తాగుతుంటారు ఇది చాలా ప్రమాదం అన్నమాట చాలా చాలా ప్రమాదం ఎందు ఎందుకంటే నిలబడి నీటిని తాగితే మన వాటర్ అనేది చాలా వేగంగా మన కడుపులోకి వెళ్ళిపోతుంది అలాగే మన కిడ్నీ అనేది సరిగా ఫిల్టర్ చేయలేదు అలా ఫిల్టర్ సరిగా చేయలేకపోతే చాలా సమస్యలు కావాల్సి వస్తుంది నిలబడి నీటిని తాగడం వల్ల మన బాడీలోని ఫ్లూయిడ్స్ తగ్గిపోతాయి అలాగే ఆర్థరైటిస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకే ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను నీటిని తాగేటప్పుడు నిదానంగా కూర్చొని తాగండి ఇలా తాగితే మీరు చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటారు సో ఫ్రెండ్స్ ఇవి మనం తెలిసో తెలియక చేస్తున్న తప్పులు ఇప్పుడు తెలుసుకుందాం సరైన పద్ధతి ఏంటో నీటిని ఎప్పుడు ఎలా ఎంత తాగితే మంచిదో ఏ పాత్రలో తాగితే మంచిదో నీటిని దాహం వేసినప్పుడే తాగండి అలాగే ఉదయాన్నే లేచిన వెంటనే బ్రష్ వేయకుండా నీటిని పరగడుపున తాగండి ఇలా తాగడం వల్ల మన శరీరం చాలా హెల్దీగా ఉంటుంది నీరు అనేది ఏ పాత్రలో తాగితే మంచిది నీరు ఏ పాత్రలో తాగినా మంచిదే ముఖ్యంగా రాగి పాత్రలో తాగితే మంచిది రాత్రిపూట రాగి పాత్రలో నీరు తీసుకొని ఉదయాన్నే లేచిన వెంటనే పరిగడుపున బ్రష్ వేయకుండా తాగితే చాలా చాలా మంచిది కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి రాగి పాత్రలో ఉండే నీటిని ఎటువంటి గ్లాసులో మాత్రం పోయకండి నేరుగానే తీసుకోండి ఆయుర్వేదంలో రాగి పాత్రలో ఉన్న నీటిని అమృతంతో పోల్చారు ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా మూడు నెలలు తాగండి మీకే తెలుస్తుంది మార్పు ఏంటో ఫ్రెండ్స్ వాటర్ అనేది ప్రకృతి ఇచ్చిన ఒక పెద్ద వరం ఇది లక్షల రోగాలకు ఒక మందు లాంటిది దాన్ని సరైన పద్ధతిలో తీసుకుంటే చాలు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో ఉపయోగపడినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ను సపోర్ట్ చేయండి జై హింద్